గుడివాడను గోవాగా మార్చిన మంత్రి కొడాలి మాట ప్రకారం పెట్రోల్ పోసుకోవాలని జనసేన తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ కు పెట్రోల్ క్యాన్ చేత పట్టుకుని వచ్చిన ఆయన మంత్రి కొడాలి నాని మాట నిలబెట్టుకోవాలని అన్నారు. ధనార్జనే ధ్యేయంగా గుడివాడలో క్యాసినో నిర్వహించి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. మంత్రి నాని ప్రమేయం లేకుండా ఆయనకు సంబంధించిన ఫంక్షన్ హాల్లో ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాని వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని అన్నారు. సంక్రాంతి సందర్భంగా క్యాసినో నిర్వహించారనడానికి గుడివాడ ప్రజలే సాక్ష్యమని అన్నారు. గెలిపించిన గుడివాడ ప్రజలే మంత్రి నానికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉందన్నారు. దేశంలో ఎక్కడా జరిగినట్లేదు. కోవిడ్ సమయంలో కూడా మన గుడివాడ ఎమ్మెల్యే మంత్రి గారు గుడివాడని గోవాగా మార్చారు. సాక్షాత్వం ఈరోజు ఆ గుడివాడలో ఏం జరిగిందో, అక్కడ నాని కళ్యాణ మండపంలో ఏం జరిగిందో ఒక్క జరిగిన విలాసాలు కానివ్వండి, క్లబ్ డాన్సులు కానివ్వండి, సాంగులు కానివ్వండి, ప్రతి ఒక్కటి రాష్ట్రం అంతా చూసాం. అన్ని ఛానల్స్ లో వచ్చాయి, అన్ని పత్రికల్లో వచ్చాయి, సోషల్ మీడియా వైరల్ అయింది, మొత్తం దేశం అంతా చూసినా కూడా కొడాలి నాని గారు నిన్న మళ్ళీ మాట్లాడుతూ మంత్రి గారు మాట్లాడుతానా అంటే ఏం మాట్లాడితే మనం మాట చెల్లిపోతుంది కదా అనే ఉద్దేశంతో మాట్లాడతారే తెలియదు కానీ ఆయన మాట్లాడుతూ పెట్రోల్ కోసం మా కళ్యాణ మండపంలో క్యాసిన గాని ప్యాకెట్ గాని పెట్టానంటే రాజకీయాలు చేసి ఆత్మహత్య చేసుకుని వస్తా పెట్రోల్ కోసుకుని. మళ్ళీ ఒకసారి మీడియా మిత్రుల కోసం మళ్ళీ ఒకసారి కళ్యాణ మండపంలో క్యాసిన గాని ప్యాకెట్ గాని పెట్టానంటే రాజకీయాలు చేసి ఆత్మహత్య చేసుకుని వస్తాను పెట్రోల్ కోసుకుని. ఇది మంత్రి నాని గారు అంటే రాదు, అద్భుతమైన పాట పాడారంటే నాని నిజంగానే పాటకి డాన్స్ లో ఆయన కళ్యాణ మండపంలో నాని గారి కోసం ప్రత్యేకంగా రాయించుకొని ప్రత్యేకంగా మీటింగ్ ఆయన పిలిపించుకొని ప్రత్యేకంగా ఆయన కోసం ఆ కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా ఆయన పాటలు పాడించుకొని ఒక గొప్ప ఒక అమాప గుర్తున్నట్టయితే మీరు మీరిచ్చిన మాట ప్రకారము మీ కళ్యాణ మండపంలో జరిగినట్టు మేము నిరూపించాము. అదొకటి వీడియోలు సాక్షాత్తం మీడియాలో వచ్చిన వీడియోలు, పత్రికలు వచ్చిన వీడియోలు, సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు, మీ పేరుతో వచ్చిన పాటలు కానివ్వండి, వచ్చినా కదా అందుకని పెట్రోల్ తెచ్చినాం, మేమే తెచ్చినాం పెట్రోల్. పోసుకోండి, రాష్ట్రాన్ని బట్టి దళితులు వదిలిపోతుంది, పోసుకోండి, తెచ్చాం కదా. అదే చెప్తున్నాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఏదో చూస్తున్నారు కదా, మనం చెప్తే మేము జరిగిపోతుంది అని చెప్పేసి బూత్ మాట్లాడి వెళ్ళిపోతుంది తప్పు. నాని గారు మేము గౌరవంగా చెప్తున్నాం, తిట్టాలంటే బ్రహ్మాండం మీకైనా బాధ్యత కలం. ఈరోజు సంక్రాంతి వేడుకలు ఏం జరిగిందో రాష్ట్రమంతా చూసినా కూడా ఎందుకు కవరింగ్, మీ ముఖ్యమంత్రి గారు పాటలు పాడారు, డాన్సులు వేశారు, ముఖ్యమంత్రి గారి పేరుతో మీ పేరుతో పాటలు పాడారు, క్యాషిన్ ఆడించారు, డబ్బులు తీసుకున్నారు, జనాలు చాలా మంది బట్టలు ఇప్పేసి డ్రైవర్ తో బరిదులు వెళ్ళిపోయారంట, కొంతమంది డబ్బులు కట్టలేక. ఇవన్నీ జరిగింది అవసరమే కదా, మళ్ళీ మీరు ఎందుకు కబురు తప్పిపుచ్చుకోవడం అవసరమే ఉంది. కాబట్టి ఇట్లాంటి కళ్ళబులు కబుర్లు ఈ సినిమా డైలాగులు మీరు కానివ్వండి, అలాగే అనిల్ కుమార్ యాదవ్ కూడా చెప్తున్నాము, నాకు తెలిసిన నాని ఒకడే కొడాలి నాని అన్నాడు. ఆ కొడాలి నాని గారిని అడిగినా, అయ్యా నాని గారు చెప్పండి ఇప్పుడు ఏం చేస్తారు, పెట్రోల్ ఉంది సరిపోతుందా సరిపోదా, లేదు ఊరేమో నేర్చుకుంటారా చెప్పి దారం తీపిస్తాం ఊరేమో నేర్చుకోండి, ఏదో చెయ్యండి, పాటించారు కదా, రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఈరోజు మీరు ఇచ్చిన మాట మీద నిలబడతారు అనేసి. మీ పార్టీలు అందరూ మడమ తప్పరో మాట తెప్పరో మడమ తప్పరో కదా, ఇప్పుడు మీరు తప్పుతారు మాట చెప్పండి. మేము ఉంటాడుతున్నాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ప్రెస్ ఏదో ప్రెస్ లో మాట్లాడి వెళ్ళిపోతే జనాలు చూసి వైరల్ చేస్తారనుకుంటుంది. మీరు చేసింది తప్పు, ముమ్మాటి మీ క్షమాపణ, మీరు ప్రెస్ మీట్ పెట్టి నా కళ్యాణ మండపంలో జరిగిన తప్పు క్షమాపణ ఎవరైతే ఆ కార్యనిర్వాహకులు ఇక్కడ ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేయాలి, వెంటనే అరెస్ట్ చేసి కేసులు పెట్టండి, అప్పుడు నిజంగానే మీకు చిత్తశుద్ధి కలుగుతాం, ఇది మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చూడండి, ఈరోజు మన తిరుపతిలో పరిస్థితి చెప్తాం, తిరుపతిలో 50 వార్డులలో 40 వార్డులకు పైగా రోడ్లు లేవు. తిరుపతి ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తిరుపతిలో అడుగు పెట్టడానికి రోడ్లు లేవు. అరగంట రావాల్సింది గంట గంట పడతాం తిరుపతికి రావడానికి ఎయిర్పోర్ట్ నుంచి, ఉన్నదానికే రోడ్లు లేవు.
ఇప్పుడు ఆయన కొత్తగా జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ తీసుకొస్తానంట, విమానం అనేవి తీసుకొస్తానంట. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఫస్ట్ మీరు మా తిరుపతిలో ఇక్కడ ఏదో ఎయిర్పోర్ట్ వేశారు ఉంది, ఆ ఎయిర్పోర్ట్ రోడ్ ఎయిర్పోర్ట్ దాకే ఉంది, అక్కడి నుంచి రోడ్ లేదు రేణిగుంట దాకా, ఆ రోడ్ వేయండి.